మా ప్రభుత్వంపై గౌరవ మాజీ మంత్రివర్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అబ్బాయి. కేసీఆర్ గారి అబ్బాయి అని ఎందుకు అంటున్నానంటే, ఆయన వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, తండ్రి పేరుని అడ్డం పెట్టుకొని అమెరికాలో నుంచి వచ్చి మా నాన్న రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేస్తాను, మా నాన్నదని తీసుకొని వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ నాన్నగారిని వారసత్వాన్ని పుచ్చుకొని రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ గారి అబ్బాయిగానే మేము చూస్తాం ఆయన్ని. కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ, మా ముఖ్యమంత్రి గారిని కష్టపడి కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ప్రజా సమస్యను తన సమస్యగా చేసుకొని 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఏ వారసత్వం లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ చరిత్ర లేకుండా ఒక రైతు బిడ్డలా పుట్టి కొండారెడ్డిపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా 1 మ్యాన్ షో, ఒకటే పోరాట యోధుడిగా తన రాజకీయ ప్రయత్నించి, మీరు పెట్టిన చిత్రహింసలు, మీరు పెట్టిన మానసిక క్షోభ, మీరు పెట్టిన ఆఖరికి తన కన్న కూతురు పెళ్లికప్పుడు కూడా మీరు పెట్టి జైల్లో పెట్టి మీరు పెట్టిన ఇబ్బందులన్నీ తట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయి 6 గ్యారంటీలను, ఇచ్చిన హామీలను అద్భుతంగా అమలు చేస్తూ స్వచ్ఛమైన పరిపాలన, నీతివంతమైన పరిపాలన, నిజాయితీ గల పరిపాలన అందరికీ అందిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది, నీతివంతమైన పరిపాలన జరుగుతుంది చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినట్టు 2.5 నెలలు 3 నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో. తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారు చుట్టూ ఏముంటుందంటే, మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఆయన చుట్టూ ఇగో, విపరీతంగా ఇగో ఉంటుంది. ఆ ఇగో తెంచుకోవాలంటే కొంచెం కష్టం. ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్లో కొంతకాలం రాజేష్ ఖన్నా సూపర్ స్టార్గా ఉండేవాడు. ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ ఆయన సూపర్ స్టార్ అనే భ్రమలో పెట్టారని పక్కన జనం అందరు ఆయన్ని. తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు, షోలో కొట్టాడు, అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు. ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు ఎలుగుతున్నా కానీ రాజేష్ ఖన్నా ఏమనుకున్నాడు, నేనే సూపర్ స్టార్ని బాధ ఉండేవాడు. ఒక 10 ఏళ్ల తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జనం వస్తలేరంటే, సార్ మీరు 10 ఏళ్ల ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్, అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తిన్నాడు. అట్లప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు, నేను కేసీఆర్ గారి అబ్బాయిని, తెలంగాణ రాష్ట్రం మాది, తెలంగాణ మీద సెంటిమెంట్ని మేమే కదా రగిలించుకొని, మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా, మాదే కదా, నా దగ్గర రావట్లేదేంది, నా నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారేంది, నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారేంది, నాకు దూరం అయిపోతున్నారేంది. మానసిక క్షోభ, పగోడుకు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు, పగోడుకు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నా. ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు, నా అనుకున్న వాళ్ళు, నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళు అందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు పెళ్లిళ్ళు చేసుకొని. నీతో ఎవడూ లేడు, నీకు చెప్పుకోవడానికి లేదు, నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టరు. టీఆర్ఎస్ పార్టీ కూడా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమైనా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడితే మేము ఆశ్రయాల్సిందే, హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు, హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు. మీరు దేనికి, మీ పార్టీ నాయకులే మిమ్మల్ని, మీరు దేనికి పనికిరారు, దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. పైగా మీరు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే, ఒక 300-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టియటం, వాళ్ళని తిట్టియటం, రేవంత్ రెడ్డి గారిని తిట్టియటం, కాంగ్రెస్ వాళ్ళని తిట్టియటం, కాంగ్రెస్ తప్పులు. మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న, మీ ఆధీనంలో 1, 2, 3, 5 స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనేవాడిని పట్టుకుంటేనే 1,000 కోట్లు 2,000 కోట్లు దొరికినాయి. మీ మన ఆయన ఏంది, మన ఆయన ఆఫీసర్ పేరు ఏంది, మన ఔటర్ రింగ్ రోడ్డు మన కారు రేసులు ఇచ్చిన ఆయన కారు, మన అరవింద్ కుమార్ గారే డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు కేటీఆర్ గారు ఏమంటే నేను డబ్బులు ఇచ్చాను. మీరు రాబోయే రోజుల్లో ఇంకా కష్టాలు తెచ్చుకొని చేతు, మీరు చేసిన పాపాలు కడుక్కోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది. ఈరోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు. మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు. మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు. ఒక 17 స్థానాలు గవో పేర్లు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు. మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి 100 మంది సీట్ల కోసం పోటీ చేస్తున్నారు, 100 మంది సీట్ల కోసం ట్రై చేస్తున్నారు. అది ఈరోజు మాకున్న పార్టీ, మాకున్న పరిపాలన. పైగా మీరు గొప్ప మాట అన్నారు, మాకు 6 గ్యారంటీ లేదు మా గవర్నమెంట్, 7 గ్యారంటీ వచ్చింది. 7 గ్యారంటీ ఏందో చెప్తా, స్వేచ్ఛ, నిజాయితీగా మాట్లాడుకో, ఎవడైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా, స్వేచ్ఛ ఇండిపెండెన్స్ లో మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం మీకు. జవహర్ లాల్ నెహ్రూ బలపరిచిన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం మనం. సర్దార్ వల్లభాయ్ పటేల్ సృష్టించిన సోవియట్ రిపబ్లిక్ అనే పదాన్ని మేము గౌరవిస్తాం. అందరికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం. అదే మీ గవర్నమెంట్ లో, మీ దొరల ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని, ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు, ఇప్పటికల్లా ఏం చేసేవాళ్ళు సార్ మీరు,
మీ గుండె మీద టీఆర్ఎస్ నాయకులందరినీ, బీఆర్ఎస్ నాయకులందరినీ, మిమ్మల్ని ముఖ్యంగా కేటీఆర్ అడుగుతున్నా, మీ మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమని మాట్లాడేవాళ్ళు? ఏం చేసేవాళ్ళు? ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు మీరు, రాళ్లతో కొట్టించేవాళ్ళు మీరు. మేము ఈ అన్నింటినీ గౌరవిస్తాం. మహాత్మా గాంధీ రాసిన స్వచ్ఛ ఇండిపెండెన్స్ ని గౌరవిస్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన సోవియట్ రిపబ్లిక్ ని గౌరవిస్తాం. అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం. కాబట్టి రాజ్యాంగం చట్టం తను పనిచేసుకొని పోతుంది. మేము దాన్ని భరించి మేము ఇంకా మీరు మాట్లాడితే మాకు రాళ్ళున్నాయి, మాకు చేతులున్నాయి, మాకు కాళ్ళున్నాయి. జనాన్ని రెచ్చగొట్టకండి సార్. మీరు అడ్డం పెట్టి మీ స్వార్థం కోసం జనాన్ని బలి తీసుకోవద్దు. తెలంగాణ యువతను అన్యాయం చేయకండి, తెలంగాణ ప్రజలను నాశనం చేయకండి. మీరు రెచ్చగొట్టే విధానం మారుకోండి, పోరాడండి, కష్టపడండి, ఎందుకు ఓడిపోయింది తెలుసుకోండి, మాట్లాడండి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 30 సీట్లు కూడా వచ్చాయి కదా. మీరు ముఖ్యమంత్రి చేస్తారని భ్రమపడే 39 సీట్లు వచ్చినాయి. మమ్మల్ని భ్రమపడితేనే నిజంగా మీ నాన్నగారు మిమ్మల్ని అనౌన్స్ చేసి ఉంటే 3 సీట్లు కూడా వచ్చాయి. నువ్వు కూడా ఓడిపోయాడు కేటీఆర్ గారు, మీరు కూడా ఓడిపోయేవాడు సార్. మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరికే రాలా, నాన్న పేరు చెప్పుకొని రాలా, వారసత్వంతో రాలేదు, వారసత్వం తెచ్చుకోలేదు. ఆయన పోరాడి తెచ్చుకున్నాడు సార్. ఆయన రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి 2 స్థానాల్లో పోటీ చేయటం మీరు విన్నారా? ఎక్కడో కర్ణాటకలో సార్ సిద్ధరామయ్య గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ 2 స్థానాల్లో పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వేరే ఓడితాడు కదా. 4 కోట్ల 5 కోట్ల ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలిసి నిజం మీకు తెలవలేదంటే మీరు మానసికంగా ఎంత వెనకబడిపోయి ఉన్నారో నాకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎవరు కదిలిచ్చినా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అనేవాడు కాబట్టి మీరు ఓడిపోయారు. మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మానసికంగా సాక్షాత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పిన అందరికి వచ్చి మీ నాన్నగారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను అడిగిందని. ఎలక్షన్ మన గెలిచుంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేవాడు కాబట్టి జనాన్ని మిమ్మల్ని తిరస్కరించారు. మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన పిసిసి పగ్గాలు చేపట్టినప్పుడే, పిసిసి ఆయన చేసుకున్న పోరాట పత్రం చేస్తున్నాడే, ఆయన అధిక ఎలక్షన్ వేయడం మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఉంది. మీరు దయచేసి చెప్తున్నా, మీకు దయచేసి చెప్తున్నా, ఇకనన్నా మీరు మీ వాస్తవాలు తెలుసుకోండి. మీరు తీసేసిన తహసీల్దారు, మీరు రిటైర్డ్ అయిపోయారు, మీరు రాజకీయంగా పనికిరారు, మీరు రాజకీయంగా వేస్ట్. మీరు మన అసెంబ్లీలో కూడా మీరు కామ్గా కూర్చుంటే హరీష్ రావు గారు కొద్దిగా మాట్లాడారు, మా వాళ్ళు సమాధానం చెప్పారు. మీరు దేనికి పనికిరారు? మీరు అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళొచ్చారు. మంచిగా సెటిల్ అవ్వండి, బాగుండండి. మీరు చేసిన తప్పులంటికి ఆన్సర్ ఇవ్వండి. తప్పులు చేస్తే చట్టం తన పని తను చేసుకోబోతుంది. మీ దగ్గర పనిచేసిన వాళ్ళే వచ్చి అప్రూవల్గా మారి, బాబు మాకేం సంబంధం లేదు, కేటీఆర్ గారు చేయమంటే మేము తప్పులు చేసాం, మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. అందరినీ లెక్కలతో తీసి మీ అందరికీ అప్పచెప్తాడు. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. దీన్ని ఎవరు దోసుకున్నా ఊరుకోరు, ఎవరు దోసుకున్నా ఒప్పుకోరు. రాజ్య చట్టం తన పని తను చేసుకోబోతుంది. దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, కేటీఆర్ గారు దయచేసి మా ప్రభుత్వం చేస్తున్న పనులు మెచ్చుకోండి. మీరు మెచ్చుకోకపోయినా చూసి ఆనందించండి. అయ్యో మేము ఎందుకు ఇవ్వలేదు ఆయన అనండి. మీరు గ్యారంటీలు చేయలేరు అన్నారు, చేశారు కదా. 2 గ్యారంటీలు అయిపోయినాక వచ్చి 2 రోజులు 2 గ్యారంటీలు అయిపోయి 4 అయిపోయినాయి. ఆ 2 గ్యారంటీ కూడా చేస్తారు, 2 రోజులు, 1 వారంలో నెలలోనూ చేసేస్తారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. దయచేసి మెచ్చుకొని మమ్మల్ని చూసి ఈర్ష్యపడకుండా, అయ్యో నెక్స్ట్ భగవంతుడే వల్ల మేము అధికారంలోకి వస్తే బదిలాడిన తర్వాత మేము ఇట్లా చేయాలని ఆలోచించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.